శ్రోతులకి నమస్కారం ఈరోజు మనం జయశీలుడి నిర్ణయం అనే ఒక బేతాళ కథ వినిపోతున్నాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత భయంకరమైన కాలరాత్రిలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు అమితాశ్చర్యం కలుగుతున్నది కఠినమైన ఈ పనికి నిన్ను పురికొల్పిన వారి స్వభావం ఎటువంటిదో నాకు తెలియదు అయినా నువ్వు తలపెట్టిన కార్యం సాధించే వరకు ఇలాంటి పట్టుదలతో ఉండగలవో లేదో అనే అనుమానం కలుగుతున్నది ఎందుకంటే మానవ స్వభావం చంచలమైనది అందులోనూ రాజుల మనసులు మరీ చంచలమైనవి ఇందుకు ఉదాహరణగా తన అర్ధాంగిని ఎన్నుకోవడంలో మనో చాంచల్యానికి లోనైన విజయపురి యువరాజు జయశీలుని కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు విజయపురి మహారాజు మహేంద్రవర్మ ఏకైక కుమారుడు జయశీలుడు మహేంద్రవర్మ ఒకనాడు అతన్ని రహస్య మందిరానికి పిలిచి జయశీల నువ్వు క్షేత్ర విద్యలన్నిట్లోనూ ఆరితేరావు చాలా సంతోషం ఇప్పుడు నీకు వివాహం జరిపించాలనుకుంటున్నాను నాకు కాబోయే కోడలు దయాస్వభావం కలిగినదిగాను గుణవతిగాను ఉండాలని ఆశిస్తున్నాను ఆమె రాజవంశానికి చెందినది కాకపోయినా పర్వాలేదు అన్నాడు మీ కోడలుగా రాదగిన ఉత్తమరాలిని అప్పుడే నిర్ణయించారా నాన్న అని అడిగాడు తండ్రిని జయశీలుడు ఎంతో వినయంగా లేదు అయినా నా బాల్య స్నేహితుడైన కాత్యాయని రాజు ఇంద్రసేనుడి కుమార్తె వైజయంతిని పదేళ్ల ప్రాయంలో చూశాను చాలా ముచ్చట కలిగింది ఆమె ఇప్పుడు యుక్త వయస్కురాలు ఆమె నీకు అన్ని విధాలు తగిన భార్య కాగలదని భావిస్తున్నాను కావాలంటే నువ్వు కాత్యాయని రాజ్యానికి వెళ్ళి రాజసభలో కొన్నాళ్లు గడిపి యువరాణి స్వభావం ఎటువంటిదో పరిశీలించి రావచ్చు అన్నాడు మహేంద్రవర్మ చిన్నగా నవ్వుతూ అలాగే వెళ్ళి వస్తాను అయితే యువరాజు జయశీలుడిగా కాదు వర్తకుడిలా కాత్యాయని రాజధాని నగరంలో కొన్నాళ్లు గడిపి రావడానికి నన్ను అనుమతించండి నేనెవరైనది చెప్పకుండా అక్కడ కొన్నాళ్ళుండి యువరాణిని గురించి వివరాలు తెలుసుకుని వస్తాను అన్నాడు జయశీలుడు మంచి ఆలోచన అయితే నీకు అంగరక్షకులుగా ఇద్దరిని వెంట పెట్టుకుని వెళ్ళిరా అన్నాడు మహేంద్రవర్మ మర్నాడే జయశీలుడు ఇద్దరు అంగరక్షకులు వర్తకుల వేషంలో కాత్యాయని నగరానికి ప్రయాణమయ్యారు కొద్ది రోజుల తర్వాత వాళ్ళు కాత్యాయని నగరం చేరి అక్కడ ఒక సత్రంలో దిగి రెండు గదులను అద్దెకు తీసుకున్నారు ఒక గదిలో జయశీలుడు రెండవ గదిలో ఇద్దరు అంగరక్షకులు బస చేశారు దూరదేశం నుంచి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి నగరానికి వచ్చినట్లు అందుకోసం నగరంలోని ప్రముఖ వ్యాపారులతో సంప్రదింపులు జరపడానికి సత్రంలో బస చేస్తున్నట్లు వాళ్ళు సత్రం యజమానికి చెప్పారు దురదృష్టవశాత్తు మర్నాడు జయశీలుడికి తీవ్రమైన జ్వరం వచ్చింది దయా స్వభావుడైన సత్రం యజమాని జయశీలుడి స్థితి చూసి ఎంతగానో జాలిపడి అతన్ని తన ఇంటికి తీసుకుపోయాడు వెంటనే నగరంలో పేరుగాంచిన వైద్యుడిని పిలిపించాడు వైద్యుడు జయశీలుణ్ణి పరీక్షించి రోగిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నేనిచ్చే మందును తెల్లవారే వరకు గంటకొకసారి ఇస్తూ ఉండాలి లేకుంటే ప్రాణానికే ప్రమాదం అని హెచ్చరించి మందిచ్చి వెళ్ళిపోయాడు ఇంట్లో పెళ్ళిడు వచ్చిన ఆయన కూతురు ఇందుమతి ఒక్కతే ఉన్నది ఆమె వైద్యుడు చెప్పిన విధంగా తెల్లవార్లు మేలుకుని ఉండి జయశీలుడికి మందిచ్చింది ఆ రాత్రి మాత్రమే కాక మరో వారం పాటు ఎంతో శ్రమపడి వైద్యుడు చెప్పినట్లు జయశీలుడికి పరిచర్యలు చేసింది ఏడవ నాటికి జ్వరం తగ్గింది కానీ జయశీలుడు చాలా నీరసంగా తయారయ్యాడు అతడు మామూలు మనిషి కావడానికి మరొక వారం రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది ఇన్ని రోజులు ఇందుమతి అతని పక్కనే ఉండి ఎంతో అనురాగంతో పరిచర్యలు చేసింది ఆమె కరుణా స్వభావం మంచితనం చూసి జయశీలుడు ముగ్ధుడయ్యాడు అంతేగాక ఇందుమతి తనను ప్రేమిస్తున్నట్లు అతను గ్రహించాడు జయశీలుడు పూర్తిగా కోలుకున్న తర్వాత ఒకనాడు ఇందుమతిని దగ్గరకు పిలిచి రాజకుటుంబంలో నువ్వు ఎరిగిన వాళ్ళెవరైనా ఉన్నారా అని అడిగాడు రాజకుటుంబంలో అందరూ నాకు పరిచితులే యువరాణి వైజయంతిదేవి చలికత్తలలో నేనొకతెను రోజు సాయంకాలం రాజభవనానికి వెళ్ళి రాకుమారితో కొంతసేపు ముచ్చటించి వస్తుంటాను మీ అనారోగ్యం కారణంగా రెండు వారాల నుంచి నేను అటువైపు వెళ్ళలేదు అన్నది ఇందుమతి అయితే నువ్వు నాకొక సహాయం చేయాలి అన్నాడు జయశీలుడు ఏమిటది అని అడిగింది ఇందుమతి మీ యువరాణి ఏ రాకుమారుణ్ణైనా పెళ్లాడాలనుకుంటున్నదేమో తెలుసుకుని రావాలి అన్నాడు జయశీలుడు ఆ రహస్యం మీకెందుకు అని ప్రశ్నించింది ఇందుమతి ఆశ్చర్యంగా విజయపురి యువరాజు జయశీలుడు నా ప్రాణమిత్రుడు అతడు మీ యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు అయినా ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే ఒకవేళ మీ యువరానికి మరెవరినైనా వివాహమాడాలని కోరిక ఉన్నదేమో అని ఆయనకు అనుమానంగా ఉన్నది ఆమె ఇంతవరకు ఎవరిని కోరని పక్షంలో ఆయన వివాహమాడదలుచుకున్నట్టు నాతో చెప్పాడు అందువల్ల నాకు ఈ రహస్యం తెలియాలి అన్నాడు జయశీలుడు అలాగా అయితే దయచేసి మీరు నాకు రెండు మూడు రోజులు గడువు ఇవ్వండి రాకుమారితో మాట్లాడి వస్తాను అన్నది ఇందుమతి అలాగే అన్నాడు జయశీలుడు ఆ రోజు నుంచి ఇందుమతి మళ్లీ రాజభవనంలో వెళ్ళడం ప్రారంభించింది మూడవ రోజు సాయంకాలం ఆమె రాజభవనం నుంచి తిరిగి వస్తుండగా ఆమె కోసం ఎదురు చూస్తున్న ఆమె తండ్రి ఇందుమతి ఇప్పుడు మన ఇంట అతిథిగా ఉన్న వారెవరో నీకు తెలుసా విజయపురి యువరాజు జయశీలుడు ఆయనతో పాటు వచ్చి మన ఛత్రంలో చేసి ఉన్న ఆయన అంగరక్షకులు ఈ రహస్యం నాకు చెప్పారు అన్నాడు మెల్లగా అలాగా అన్నది ఇందుమతి ఎంతమాత్రం ఉత్సాహం కనబరచకుండా ఆయన ఆయన మామూలు వర్తకుడిలా మన నగరానికి ఎందుకు వచ్చాడో అంతుపట్టడం లేదు అన్నాడు ఇందుమతి తండ్రి ఆశ్చర్యంగా యువరాజు వచ్చిన కారణం నాకు తెలుసు నాన్న ఆయన మన యువరాణిని వివాహమాడాలనుకుంటున్నాడు కానీ మన యువరాణికి ఎవరినైనా పెళ్ళాడాలని కోరిక ఉన్నదేమో తెలుసుకోవాలని వచ్చాడు ఆ సంగతి తెలుసుకోమని నాకు చెప్పాడు కూడా మన యువరాణికి ఎవరి మీద కోరిక లేనట్లయితే ఆయన వివాహమాడగలడు అన్నది ఇందుమతి నువ్వు తెలుసుకున్న విషయమేమిటి అని అడిగాడు తండ్రి యువరానికి ఎవరి పట్ల అటువంటి కోరిక లేదని తెలుసుకున్నాను అన్నది ఇందుమతి మహేంద్రపురి యువరాజుతోనూ విక్రమపురి యువరాజుతోనూ మన యువరాణి చాలా స్నేహంగా ఉంటుందన్న విషయం నేనెరుగుదును ఆ సంగతి నాకు తెలుసు మన అతిథికి నువ్వు ఈ నిజం కూడా తెలియజేయాలి తల్లి అన్నాడు ఇందుమతి తండ్రి తప్పకుండా నిజమే చెప్తాను నాన్న అన్నది ఇందుమతి సత్రం యజమాని లోపల పరమానందం చెందాడు ఇందుమతి జయశీలుడి దగ్గరికి వెళ్ళి మా యువరాణి ఇంతవరకు ఎవరినీ పెళ్లాడదలుచుకోలేదు నీ మిత్రుడికి ఆమెను వివాహమడమని చెప్పవచ్చు వైజయంతిదేవి గుణవంతురాలు గుణానికి తగిన సౌందర్యవతి అన్నది ఇందుమతి మీ సహాయానికి కృతజ్ఞతలు కానీ యువరాజు వేరొకరిని వివాహమాడాలని నిశ్చయించాడు అన్నాడు జయశీలుడు చిన్నగా నవ్వుతూ ఎవరిని అన్నది ఇందుమతి ఆశ్చర్యపోతూ ఇందుమతిని అన్నాడు జయశీలుడు ఇందుమతి సిగ్గుతో తలవంచుకున్నది జయశీలుడు తను ఎవరన్నది తెలియజేసి ఆమె తండ్రి సమ్మతించినట్లయితే ఆమెను వివాహం ఆడగలనని చెప్పాడు ఒక శుభముహూర్తన ఇందుమతి జయశీలుల వివాహం ఎంతో వైభవంగా జరిగింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా యువరాణిని పెళ్ళాడాలని వచ్చిన జయశీలుడు ఆమె చలికత్తును పెళ్ళాడడం విడ్డూరం కాదు జయశీలుడు యువరాజు అని తెలియనప్పుడు ఇందుమతి అతన్ని ప్రేమించింది తీరా అతడు యువరాజు అని తెలిసిన తర్వాత అతన్ని పెళ్ళాడాలనే కోరిక ఆమెకు కలగడం సహజమే అలాంటప్పుడు ఆమె తన తండ్రి సలహా ఎందుకు పాటించలేదు యువరాణి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉన్నట్లు ఆమె జయశీలుడికి ఎందుకు చెప్పలేదు జయశీలుడు వివాహం వివాహమాడాలని నిశ్చయించుకున్న తర్వాత కూడా యువరాణి కోరిక గురించి తెలుసుకుని రమ్మని ఇందుమతిని పంపడంలోని ఆంతర్యమేమిటి ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జయశీలుడు వివాహం వివాహమాడడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు ఎందుకంటే అతని తండ్రి దయా స్వభావం గల గుణవంతురాలని పెళ్ళాడమని కోరాడు ఆ సుగుణాలన్నీ ఇందుమతిలో ఉన్నవి ఇక ఇందుమతి చాలా ఉత్తమురాలు జయశీలుడు యువరాజు అని తెలిసిన తర్వాత అతడు యువరాణిని పెళ్ళాడడమే ధర్మమని భావించింది యువరాణి వైజయంతిదేవి ఇద్దరు యువకులతో స్నేహంగా ఉండడం మచ్చు ఆ కారణంగా ఆమె వాళ్లతో పెళ్ళాడడానికి నిశ్చయించుకున్నట్లు చెప్పలేము యువరాణికి ఎవరి పట్ల అటువంటి ఉద్దేశం లేదన్న విషయం చెలికత్త అయిన ఇందుమతికి తెలుసు కావాలంటే ఇందుమతి ఆమె తండ్రి చెప్పిన విధంగా యువరాజుతో చెప్పి యువరాణి పట్ల అతనికి విముఖత కలిగేలా చేసి అతడు తనని పెళ్లి చేసుకునే అవకాశాన్ని పెంపొందించుకుని ఉండవచ్చు అయితే అది యువరాణిని మోసపుచ్చినట్లు అవుతుంది ఇందుమతి చాలా నిజాయితీ పరురాలు కాబట్టి ఆ పని చేయలేదు ఇక ఆఖరి ప్రశ్న యువరాజు అనుమతి మీద అంగరక్షకులు అతడు ఎవరన్న విషయం సత్రం యజమానికి తెలియజేసి ఉండాలి ఆ సంగతిని సత్రం యజమాని తన కూతురికి చెప్పగలడని జయశీలుడు ఊహించాడు ఇందుమతి నిజాయితీని పరీక్షించడానికి అతడు దానిని ఒక అవకాశంగా ఉపయోగించుకున్నాడు పరీక్షలో ఇందుమతి నెగ్గింది కనుక జయశీలుడు ఆమెను వివాహమాడాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలిగాక బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు